మమ్మల్ని ఒక మాట అన్నాడు, ఇప్పుడు వాళ్ళు ఆ స్థాయికి దిగజారి మాట్లాడుతూ ఉంటే వాళ్ళ స్థాయికి దిగజారి మనం డిఫెండ్ చేస్తూ ఉంటే మన స్థాయి కూడా కిందికి వెళ్ళిపోతుంది. కాబట్టి మనం ఒక లెవెల్ మెయింటైన్ చేద్దాము, ఏనుగులు మనం వెళుతుంటే వెనకాల కుక్కలు మురుగుతున్నాయి అనుకొని చెప్పేసి ముందుకు సాగెళ్ళండి. మీరు ప్రజలకు కావాల్సిన మన వ్యక్తిగత జీవితాలు కాదు, వ్యవస్థ కోసం మనం ఏం చేయాలి అని క్లియర్గా మాకు నేర్పించారు ఆయన రాజకీయం. దాన్ని బేస్ చేసుకుని మేము రాజకీయం చేసాము ఇప్పటి వరకు కూడా. అట్లాగే ఎన్ని రకాలుగా మమ్మల్ని అవమానపరిచిన కళ్యాణ్ గారిని రాజకీయం చేత కాదు, ఏదో ఒక సెలబ్రిటీ మోడ్లో వీకెండ్ పొలిటీషియన్ లాగా వస్తాడు, తర్వాత సినిమాలు చేసుకుంటాడు, ఎప్పుడో ఒకసారి వచ్చి కనిపించేసి వెళ్తాడు, పక్క రాష్ట్రంలో ఉంటాడు, ఇలా రకరకాల మాటలు మాట్లాడి హ్యూమిలేట్ చేయడానికి ట్రై చేశారు ఆయన్ని. బట్ ఆయన పెట్టుకున్న గోల్ ముందు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి అనే అధ్యాయం, ఆంధ్రప్రదేశ్ ప్రజల కన్నీళ్లు తొడవడం నా లక్ష్యం అని ఆయన పెట్టుకున్న ఒక గోల్ ముందు ఇలాంటి కుక్కల మురుగుళ్ళన్నీ కూడా నిలబడలేదు. ఇవాళ ఆ ఏనుగు ఆ స్థాయిలో వెళ్ళినటువంటి ఒక వ్యక్తి ఇవాళ నిజంగానే ఒక సింహాసనాన్ని అధిష్ఠించాడు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క బాగు చేసే బాధ్యతను తీసుకున్నాడు. మురిగిన కుక్కలన్నీ వాళ్ళు నిజంగా కుక్కల ప్లేస్లో నిండిపోయినాయి, వాళ్ళని అక్కడే వదిలేసి ఆయన ముందుకు వెళ్ళిపోయాడు. కాబట్టి ఆయన రాజకీయాల్లోనే మేము నడుస్తున్నాం అదే బాటలో. అట్లాంటి వాటన్నింటినీ తీసుకునే రాజకీయం మేము నేర్చుకోలేదు, నేర్చుకోము కూడా. వీరు ఒక సామాన్య కార్యకర్త స్థాయి నుంచి రాష్ట్ర అధికార ప్రతినిధి స్పోక్స్ పర్సన్ వరకు, అఫీషియల్ స్పోక్స్ పర్సన్ వరకు వచ్చారు. మీకు లాంటి కార్యకర్తలు చాలా మంది పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి, గెలిపించడానికి అన్ని చోట్ల 100% స్ట్రైక్ రేట్ కోసం ప్రతి ఒక్కరు పనిచేశారు. కానీ పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సొంత పార్టీ నేతకు ఒక స్వీట్ వార్నింగ్ అనుకోవచ్చు, ప్రభుత్వ పనుల్లో ప్రభుత్వ మీటింగుల్లో మీరు దేనికి ఇన్వాల్వ్ అవ్వద్దు, దూరంగా ఉండండి అని చెప్పారు. అంటే ఇది కార్యకర్తలు కొంతమేర బ్యాక్ లాగే పరిస్థితి ఉందనుకుంటున్నారు? అసలు ఇలాంటిది రూల్ ఫాలో అవ్వాలి, ఎవరమైనా సరే అతి చెయ్యకూడదు ఎక్కడా కూడా. అతి సర్వత్రా వర్జేయత్ అన్నారు పెద్దలు. వైసీపీ అట్లాంటి అతి పనులు చేసి వాళ్ళ ప్రజలు చీకొట్టించుకున్న అతి పనులు మనం చేయకూడదు. ప్రభుత్వము అనేది అదొక సపరేట్ ట్రాక్, పార్టీ అనేది అదొక సపరేట్ ట్రాక్. ఇప్పుడు నిన్న రాయపడ్డారు, ప్రస్తుతానికి జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తిను, పార్టీకి సంబంధించిన ఏ మీటింగ్ లో అయినా సరే అక్కడున్న స్థానిక నేతల మేర ఆహ్వానం మేరకు వెళ్ళి పాల్గొనొచ్చు, దానికి అడ్డంకి ఏం లేవు. బట్ రాయపాటి అరుణ జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అని ఒక ట్యాగ్ లైన్ తోటి వెళ్ళి గవర్నమెంట్ పొజిషన్లో అక్కడ ఉన్నటువంటి ప్రోటోకాల్ ప్రకారం ఆఫీసర్స్ కూర్చోవలసిన ప్లేసుల్లో, ప్రభుత్వ ప్రజా ప్రతినిధులు కూర్చోవలసిన ప్లేసుల్లో కూర్చుంటే అది నిజంగానే అతి అవుతుంది. ఆ అతిని కట్ చేయాలి స్టార్టింగ్ లోనే, మొక్కలో వంచింది మానైన తర్వాత వంగదు, తర్వాత వైసీపీ పరిస్థితుల్లోనే పార్టీ భ్రష్టు పట్టిపోయిందని చెప్పేసి ఫస్ట్ స్టెప్ లోనే కట్ చేశాడు. ఇది 100% రైట్ డెసిషన్ పవన్ కళ్యాణ్ గారి సైడ్ నుంచి. పార్టీ సర్కిల్ వేరు, ప్రభుత్వ సర్కిల్ వేరు. గవర్నమెంట్ లో ఉన్నాం కదా అని చెప్పి ఆ ట్యాగ్ లైన్ వాడుకొని విచ్చలవిడిగా అధికార దర్పం చూపిస్తామంటే కుదరదు. ఎందుకంటే ఒక సిద్ధాంతాలతో ఏర్పడిన పార్టీ ఆ సిద్ధాంతాలు ఫాలో అవ్వాలి 100%. లీడర్కి ఏ క్వాలిటీస్ ఉన్నాయో క్యాడర్ కూడా అవే క్వాలిటీస్ ఉండాలి. పవన్ కళ్యాణ్ గారు ఆయన వ్యక్తిగతాన్ని ఎప్పుడు, ఇప్పుడు ఈవెన్ మీరు చూడండి మొన్న పార్టీలో యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అసలు ఏకంగా అతని సొంత విలాసవంతమైన జీవితానికి ప్రజల డబ్బును దుర్వినియోగం చేశాడు, కానీ జీతం తీసుకొని అన్నాడు. జీతం తీసుకుంటే మహా అయితే 5 లక్షలు ఖర్చు చేయండి అన్న ఎలవెన్స్లు కలిసి ఒక ముఖ్యమంత్రికి. అతను నేను జీతం తీసుకోను అని చెప్పేసి ఒక మోసపూరితమైన హామీని ప్రజలకు ఇచ్చి అతను పెట్టిన ఖర్చు 100,000 కోట్లు.